బాక్సాఫీస్ దగ్గర కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది గోస్ట్ సాధిస్తున్న కలెక్షన్స్ పూర్తిగా నిరాశజనకంగా ఉన్నాయని చెప్పవచ్చు. పండగ హాలిడేస్ అడ్వాంటేజ్ తో బరిలోకి దిగినప్పటికీ మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపెట్టలేకపోయిన ఈ సినిమా ఏ దశలో కూడా అందుకోవాల్సిన టార్గెట్ 22 కోట్లకు దరిదాపుల్లోకి కూడా వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 3వ రోజు 44 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుని నిరాశపరచగా టోటల్ గా 3వ రోజు వరల్డ్ వైడ్ గా 56 లక్షల దాకా షేర్ ను 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఈ కలెక్షన్లతో సినిమా మొత్తం మీద 3 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 3.20 కోట్ల షేర్ ను 5.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 3.92 కోట్ల రేంజ్ లో షేర్ ను 7.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా 22 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి మరో 18.08 కోట్ల షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమాకు శని ఆదివారాలలో ఏమైనా గ్రోత్ వస్తే తప్పితే ఇక భారీ నష్టాలను సినిమా సొంతం చేసుకునే అవకాశం సింగిల్ డిజిట్ షేర్ తోనే పరుగును పూర్తి చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉండటం విచారకరం. ఈ సినిమాతో భారీ కంబ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేసిన నాగార్జున సోలో హీరోగా మరో ఫ్లాప్ ని ఇప్పుడు తన ఖాతాలో భారీ నష్టాలతో సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.